నమస్తే అండి, నా పేరు రజాక్. బీజేపీ నాయకులు మనం మాట్లాడడం జరిగింది. జనసేనని పవన్ కళ్యాణ్ మాకు సపోర్ట్ ఇవ్వలేదు, అందుకోసమే చెప్పేసి మేము ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓడిపోవడం జరిగిందని చెప్పేసి బహిరంగంగా ఎవరైతే పోటీ చేశారో మాధవ్, ఆయన వచ్చేసి జనసేనపై కావచ్చు, జనసేన పార్టీపై కావచ్చు, నదేండ్ల మనోహర్ పై కావచ్చు, కొన్ని సంచలన ఆరోపణలు చేయడం అయితే జరిగిందన్నమాట. ఆయన మాట్లాడడం జరిగింది జనసేన పార్టీ అనుకున్నంత స్థాయిలో సపోర్ట్ చేయలేదని. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక్కటే, పోటీ చేస్తున్న అభ్యర్థి బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి. సో ఆయన ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా కానీ ఆయన పాంప్లెట్లో కానీ లేదంటే ఏదైనా పోస్టర్లో కానీ జనసేన పార్టీకి సంబంధించి, పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎక్కడైనా బ్యానర్లో ఒక ఆయన పేరు కానీ లేదంటే ఆయన ఫోటో కానీ వేయడం మీరు ఎక్కడైనా చేశారా? రెండో విషయం ఏంటంటే, ఎక్కడికైనా క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గురించి కానీ, పవన్ కళ్యాణ్ కూడా మనతో వస్తున్నాడు కాబట్టి మీరు తప్పనిసరిగా మాకు ఓటు వేయాలని చెప్పేసి ఎక్కడ క్యాంపెయిన్ చేశారంటే ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి. సో ఇదే విషయానికి వస్తే కనుక, ఇలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేసినటువంటి ఎవరైతే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి జీవి ఆంజనేయులు ఉన్నారో, ఈయన ఇంటింటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గురించి, సో పవన్ కళ్యాణ్ పిలుపు రాష్ట్ర గెలుపని కాబట్టి ఈ నినాదంతో ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికల్లో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ వ్యతిరేక ఓటు చేల్చొద్దు అని చెప్పాడు కాబట్టి మీ ఓటు మాకేయండి అని చెప్పేసి వాళ్ళ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ పేరు ఎక్కడ కూడా చెప్పకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని ఓట్లు సంపాదించుకునేటువంటి పరిస్థితి. ఆయన చంద్రబాబు గురించి పూర్తి స్థాయిలో ప్రచారం చేశాడా, నారా లోకేష్ గురించి పూర్తి స్థాయిలో ప్రచారం చేశాడని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అనే పేరుని ప్రస్ఫుటంగా మీరు వినొచ్చు ఆ వీడియోలో. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? ఒక పక్కేమో పవన్ కళ్యాణ్ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పిన కారణంగా అతను ఏ సైడు తీసుకోకుండా స్తబ్దుగా నిలబడ్డాడు, అదేవిధంగా పోటీలో పాల్గొనలేదు. ఇలాంటి సందర్భంలో టీడీపీ వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకునే విధంగా అడుగులు ముందుకేసి పవన్ కళ్యాణ్ ఆయన యొక్క పిలుపు రాష్ట్ర గెలుపు అని చెప్పేసి వైసీపీని వ్యతిరేకించడం ఓడించడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం అని చెప్పేసి వాళ్ళు ప్రచారం గావించుకొని ఈ రోజున గెలిచినటువంటి పరిస్థితి. మరి కంపేర్ చేయండి, ఇక్కడే మీకు తెలిసిపోద్ది. ఏనాడైనా బీజేపీకి సంబంధించిన నాయకులు పవన్ కళ్యాణ్తో కలిసి వచ్చే ప్రయత్నాలు చేశారా? అదేవిధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి విశాఖపట్నం వేదికగా అధికార వైసీపీ పార్టీ ప్రభుత్వం అంత స్థాయిలో ఆయన్ని అదింపెట్టే ప్రయత్నాలు చేస్తే పోలీస్ అఫీషియల్స్ పవన్ కళ్యాణ్ విషయంలో వాళ్ళు వహించినటువంటి తీరు చూసిన తర్వాత కూడా ఏ బీజేపీ నాయకులైనా ఏ బీజేపీ పెద్దలైనా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి కలిశారా, మాట్లాడారా? అవేవి లేవు. అవన్నీ ముగించుకొని పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే విజయవాడ వచ్చాడో, సో కలవకపోతే బాగుందన్నట్లుగా సోము వీర్రాజులు అప్పుడు మాట్లాడడం జరిగింది. అలాంటి సందర్భంలో సిపిఐ నారాయణ కూడా పవన్ కళ్యాణ్తో మాట్లాడాడు, రామకృష్ణ కూడా పవన్ కళ్యాణ్తో మాట్లాడాడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏకంగా వెళ్ళాడు, ఆ తర్వాత సోము వీర్రాజు కలిశారు. కరెక్టే, దీనివల్ల ఎవరికి ఉపయోగం? అంటే మొన్న ఎలక్షన్స్లో కనుక ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో డైరెక్ట్గా మన బీజేపీ గెలుస్తుంటే మాత్రం క్రెడిట్ మొత్తం వాళ్ళు తీసుకునేవాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ ఇంక్లూడ్ చేయకుండా మా పార్టీ గెలిచిందని చెప్పేసి దాంట్లో వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఓడిపోయింది కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ పైన నిందేస్తున్నారని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఒక పక్క టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి పవన్ కళ్యాణ్ పేరును వాడుకొని పవన్ కళ్యాణ్ పూర్తి స్థలం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని కూడా చెప్పలేదు, వ్యతిరేక ఓటు చేయాల్సిన అన్నాడు. అదేవిధంగా టీడీపీ పార్టీ అభ్యర్థికి నేను సపోర్ట్ ఇస్తానని కూడా చెప్పలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని మరి ఓట్లు అడిగి వేయించుకున్నటువంటి పరిస్థితి. మరి దీనిపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది బీజేపీ పార్టీ నాయకత్వం. ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గురించి కానీ, ఏనాడు కూడా జనసేన పార్టీ వాళ్ళ యొక్క అంతరంగిక సమావేశాలు ఎక్కడ కూడా మాట్లాడరట, చర్చించరట, కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం జనసేన పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గురించి స్పందించే ప్రయత్నాలు చేస్తారని చెప్పేసి ఇటీవల కొంతమంది నాయకులు మాట్లాడడం, కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఒక రాజుగారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. సో పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నారు కరెక్టే, అది గ్రౌండ్ లెవెల్లో ఏం మాత్రం కూడా బీజేపీకి జనసేనకు లేదు అని చెప్పేసి తెగేసి చెప్తున్నారు ఈ రోజుకి కూడా. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు అదే విషయం అర్థమవుతుంది కదా. సో ఇది పరిస్థితి.